నుంచి నాలుగు ఇళ్ళ పంజేస్తే ఎలా ఆడుకుంటారో చూపించడానికి మై స్మార్ట్ లేడీస్ రెడీగా ఉన్నారు. సో ఏమాత్రం ఆలోచించకుండా లెట్స్ వెల్కమ్ దెం. అందమైన బామలు లేత మెరుపు తీగలు కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అర సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మొహాలు. పాట పెట్టింది మేము బామ్మలెక్క కనిపిస్తున్నావా మీకు? అసలే పెళ్లిళ్ళైనా సంసార పక్షమైన ఉల్లం అమంగళం వెడ్డింగ్ లో పోవుగాక. అందమంటే నాదే అబ్బో దిగొచ్చిందమ్మా అందగత్తే అందగత్తే. ఆ వదిన ఏంటి రాత్రంతా లైట్ వెలుగుతూనే ఉంది. సర్లే గాని నీ గురించి మాకు తెలుసులే. త్వరలో ఒక బుడ్డోరు రాబోతుండు. ఈ చెత్త అంతా ఎందుకు గాని ఇంతకు మన పని మనిషి ఎక్కడా? అమ్మగారు నేను పనిలో ఎవరు చేయాలి ఫస్ట్ ఎవరింట్లో? నెల నెల ముందు జీతం ఇచ్చే నేనే కదా. నెల నెల జీతం ఎక్కువ ఇచ్చేది నేను. అందరికంటే డబల్ ఇచ్చేది నేను. తిని పడేసిన బొక్కలు అన్ని ఇచ్చేది నేనే కదా. చికెన్ బొక్కలు నా ఇంటికి రాయే ముందు సందుబంల దానా సందుబంల దానా. అమ్మగారు అసలు నాకు ఒక డౌట్ అండి. ఏంది? ఈ కాలనీలో అందరు నన్నే పని మనిషిగా ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? వేరే అమ్మాయిని పెట్టుకున్నాం అనుకో మా మొగులు మా మాట వినరే. అదే నిన్ను పెట్టుకుంటే అడుక్క తినేవాడు కూడా అర నిమిషం చూడడే నిన్ను. వీళ్ళు తిట్టారా పొగిడారా? అమ్మగారు ఇంకేమైనా పనులుంటే చెప్పండి. బాత్రూమ్ కడుగుపో. అమ్మగారు బాత్రూమ్ పని మొత్తం అయిపోయిందా? గడేందది ఇక్కడ అక్కడంతా పాడైంది. ఏం దోమినావే నువ్వు? నేనేం చెప్పినా అద్దం లాగా మెరవాలి మా బాత్రూమ్ గట్లదో. మేడం బాత్రూమ్ ని తోమరు కడుగుతారు. ఏమే జోకులు వేస్తున్నా నోర్లేస్తుంది. ఆఫ్టర్ ఆల్ నువ్వు పని మనిషివి అంతే ఉండు. హలో ఎవరు ఆఫ్టర్ ఆల్ పని మనిషి? మీరందరూ ఒక సెలబ్రిటీ కోసం వెయిట్ చేస్తారు కానీ ఆ సెలబ్రిటీ మాత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత పని మనిషి కోసం వెయిట్ చేస్తుంది. నోర్లేస్తాందే దీనికి. నీకు జీతం ఎందుకు వేసిన? కట్ ఈ నెల జీతం కట్. వద్దండి కట్ చేస్తే ఎలాగండి? మరి పని చెయ్యాలండి. సరేనండి నేను పని చేసుకుంటా. మా ఆయన వస్తాడు డబ్బులు అడుగుతాడు నేను ఇవ్వకపోతే నన్ను కొడతాడు. బాబు అందరికి డబ్బులు పైసలేవే? పైసలు వాళ్ళు ఇవ్వట్లేదండి. ఎందుకు ఇవ్వలేదు పైసలు? ఏమండి ఇది కిట్ లో లేదు కదా? లేకపోయినా ఉంటది అప్పుడప్పుడు. అమ్మయ్యా ఇది సబ్ అనుకోండి ఇది కింద వేసి వాళ్ళని ఒక ఆట ఆడుకుంటా. అనుకుంటారు జారిపోయింది అని చెప్పుర్రి. పేషెంట్ లాగానే ఉంది ఇది ఖచ్చితంగా.
అనే జబ్బు వచ్చింది. ఏంటది జబ్బు వచ్చింది? ఈ అమ్మాయికి నాకు కాదు, మళ్ళీ మళ్ళీ రాదు. ఇప్పుడు డాక్టర్ ఏం చేయమంటారు? అమ్మో, ఇది ఈ జబ్బు చాలా ప్రమాదకరం. ఈ జబ్బు తగ్గాలంటే ఈ అమ్మాయి ఏదైతే మిమ్మల్ని అడుగుద్దో అది ఇవ్వాలి, లేకపోతే ఈ అమ్మాయి ప్రాణానికే ప్రమాదకరం. ఈ అమ్మాయి చచ్చిపోద్ది అంటానికి నిదర్శనం ఏంటంటే ఎలాగెలాగా వదులుద్ది. జాగ్రత్త చూసుకోండి, ఎప్పుడు ఉడుక్కుమంటదో ఏందో. ఇన్ని రోజులు నా బతుకులో ఒక్క బంగారం లేదు, భాగ్యం లేదు. నిండు బంగారాలు ఉంటే ఎంత బాగుండు. మో, ఇది బంగారం అడుగుతాంది కదే, ఏది తీయరా? అదే నేను ఇవ్వను. అమ్మయ్యా, బంగారం అయితే వచ్చినాయి. మళ్ళీ ఏం రోగం పుట్టింది? ఏం చేయాలి? ప్లీజ్ చేస్తున్నాగు, వదిలేయండి. మీ పని మీరు చూసుకుని నాకు ఏమైంది అనుకుంటా నేను ఆల్ రైట్. ఓకే, జస్ట్ డబ్బు మీద జారా అంతే, జస్ట్ బ్రోక్ నాట్ బ్రోక్ బ్రోకెన్. ఒక ఇల్లు కట్టుకోలేదు, ఒక ఇల్లు ఉంటే బాగుండు. మాకు రేకుల ఇల్లు ఉంది, గది ఇచ్చేసిద్దాం. ఓకే, పర్లేదు, బానే ఉన్నావు కదే. వద్దొద్దు. సరే కానీ మరి పేపర్ మీద సైన్ పెట్టవా? తీసుకో, వెళ్ళండి ఇంకా. సరే గని, మనకి ఇల్లు వచ్చింది, బంగారం వచ్చింది, అన్ని వచ్చినాయి. నీకు ఒక విషయం చెప్పనా? ఏంటి? వాళ్ళు పేద అది ఇల్లు అడగంగానే ఇల్లు ఇచ్చేది. ఇంకొక విషయం చెప్పాలి, ఆయిల్ మసాజ్ అడగంగానే ఇత్తో ఇత్తో ఇత్తో. అమ్మగారు సబ్బులు ఇస్తారా బాత్రూమ్ కడుగుతా? అసలు నా రెచ్చిపోదాం బ్రదర్ షో కోసం శ్రీకాకుళం నుంచి వచ్చేసావు? ఏంటి వచ్చేసినామండి, మరి స్వాజీ ఎక్కడికైనా వచ్చేద్దాం మనము. అయ్యి బాబోయ్, అయ్యి బాబంత, అయ్యి బాబంత, అయ్యి బాబే. నేనే తిప్పేసుకుంటానంటే నాకన్నా తిప్పేసుకుంటున్నాడు ఈ అబ్బాయి. ఎలాగో మన ఎపిసోడ్ శ్రీకాకుళం యాసలో మొదలెట్టేహం కాబట్టి ఇప్పుడు మరి జడ్జిని కూడా యాసలోనే పిలిచి చేద్దామా. జడ్జి రాజు కనకల్ గారు, లెట్స్ వెల్కమ్ హిమ్. థ్యాంక్ యూ. ఏకదమ్ మాస్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడానికి ఈ రోజు మా కంటెస్టెంట్ రెడీగా ఉన్నారబ్బా, పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ దెమ్. అసలు మామూలుగా లేదు కదా, అసలు కంటెస్టెంట్స్ మీ గెటప్స్ అండ్ నా పక్కన స్పెషల్ పర్ఫార్మెన్స్ కిషోర్ దాస్ గారు ఉన్నారు.
కిషోర్ దాస్ గారు మీరు చెప్పండి ఇంత మంది పడుచు బొమ్మల మధ్యలో మీరు నిలుచోడ హౌ డు యు ఫీల్ సర్ బాల్యం గుర్తుస్తుంది థాంక్యూ అండ్ ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్స్